లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చీరలు పెట్టి కళ్యాణలక్ష్మి చెక్కులు పంచిన చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్. ఆడబిడ్డలకు సర్కారు కానుక కళ్యాణలక్ష్మి. అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం. చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ కొడిమ్యాల మండలానికి సంబంధించిన నరసింహులపల్లి, పూడూరు, అప్పారావుపేట, నమ్మలికొండ గ్రామాల్లో 8 లక్షల రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను 8 మంది లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారని అన్నారు. 2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి 1,116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదని అన్నారు. భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కేసీఆర్ వచ్చినాకనే కదా ఇలానే రైతు బాధ్యులు అన్న వచ్చేది. మీ అత్తకు మామకు మరి పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2,000 వస్తుందా? ఇవ్వలేస్తుండట మరి కేసీఆర్ అది అలా మామ పేరు మీద వస్తుందా? ఇంటికాడ పూడూరులో ఉన్నాం మేము. ఈ శ్రీనిధి ద్వారా వీళ్ళకి ఏమైనా లోన్స్ ఇవ్వాలేమే చాలా మంచి పని చేస్తాను. ఇస్తారాకులు మోతుకాకు సంబంధించిన ఇస్తారాకులు కుడతాను. ఏమైనా ప్రోత్సహించాలి, మీకు లోన్స్ ఇవ్వాలి. మీరు ఇవాళ ఒకసారి ఆమె ఇక్కడ ఉన్నటువంటి మీ సీఏని పంపండి, లేకపోతే మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోండి. ఎక్కడ ఉన్నారు మీరు? మీరు జగిత్యాలంటే చక్కగా ఇప్పుడు కొడూరుగానండి. మీటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ని కలిసి మీరు ఒకసారి ఇది విజిట్ చేయండి. బాగా చేస్తారు. కేసీఆర్ వచ్చినాకనే కదా ఇలానే రైతు బాధ్యులు అన్న వచ్చేది. మీ అత్తకు మామకు మరి పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2,000 వస్తుందా? ఇవ్వలేస్తుండట మరి కేసీఆర్ అది అలా మామ పేరు మీద వస్తుందా? కూర్చుందండి.